గౌరవ ఎమ్మెల్సీ శ్రీమతి కల్పలత రెడ్డి గారికి కదిరి పట్టణ ప్రజలందరి తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం. నిజంగానే మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. తలుపుల మండలం నుంచి మన ఆడబిడ్డ గుంటూరు కృష్ణ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికల్లో గెలుపొందడం నిజంగానే చాలా గర్వకారణం. మరి ముందు నుంచి కూడా రాజకీయ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆమె. గౌరవ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీ కులశేఖర్ రెడ్డి గారి కుమార్తె మరియు తలుపుల మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ శ్రీ బి సూర్యనారాయణ రెడ్డి గారి కోడలు. మరి అదేవిధంగా మనందరికీ కూడా చిరపరిచితులు, ఆర్జేడీగా ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి ప్రతాపరెడ్డి గారి సతీమణి. మరి కృష్ణా గుంటూరు ప్రాంతంలో ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసి మరి గెలిచిన సంగతి మనందరికీ కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఆ రెండు కుటుంబాలు కూడా ఎప్పటి నుంచి కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో అభిమానించే కుటుంబంగా ఈరోజు ఎన్నికల్లో మరి ఎన్నో ఒడిదుడుకులు, మరి కృష్ణా గుంటూరు లాంటి ప్రాంతాల్లో ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఎన్నికల్లో గెలవడం అనేది అంత సులభమైన విషయం కాదు. మరి పూర్తిగా ఈ విజయానికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో పాటు వాళ్ళు చేసిన యొక్క కృషి, వాళ్ళకున్నటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళ అభిమానం ఈరోజు నిజంగానే మనందరి అదృష్టం. మరి ఎమ్మెల్సీగా ఉపాధ్యాయుల యొక్క సమస్యలతో పాటుగా మన ప్రాంతానికి సంబంధించిన సమస్యలు తీర్చడంలో వారి అండదండలు ఎప్పుడూ మనకు ఉంటాయి. అదేవిధంగా వారికి కూడా కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరపున ఆర్థిక స్వాగతం పలుకుతూ, మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. ప్రతి పేదవాడికి కూడా క్వాలిటీ విద్య అందించాలన్నటువంటి ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతూ ఉన్నారు. ఇప్పటికే చారిత్రాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం విద్యారంగంలో. ఇంగ్లీష్ మీడియం విద్యను మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెడతా ఉన్నాం. మరి అంతేకాకుండా అమ్మఒడి రూపంలో ఆ కుటుంబాలకు ఆర్థికంగా నిలబడే కార్యక్రమం, మరి ఫీజు రీయింబర్స్మెంట్స్, వైఎస్ఆర్ జగనన్న విద్యా కానుక కానీ, జగనన్న వసతి దీవెనల ద్వారా స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమాలు అయితేనేమి, మరి అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా నాడు నేడు కార్యక్రమం, ఈరోజు ప్రతి స్కూలు కూడా ఏ కార్పొరేట్ స్కూల్కు కూడా తగ్గని విధంగా కార్పొరేట్ స్థాయిలో ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా మనం డెవలప్ చేసుకుంటా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రతి పేదవాడికి కూడా కార్పొరేట్ స్కూల్కు కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా నేను చదువుకుంటున్నాను అన్న ఒక ధైర్యాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని ప్రతి విద్యార్థికి కూడా కల్పించే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పోతూ ఉన్నారు. మరి వారికి అండగా గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి టీచర్ల సమస్యలు అయితేనేమి, విద్యకు సంబంధించిన సమస్యల పట్ల కూడా ఎల్లవేళలా ఈ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ప్రభుత్వాన్ని సరైన మార్గంలో నడిపించడానికి, పేద విద్యార్థులకు అండగా నిలబడేదానికి వారి సూచనలు, సలహాలు కూడా ఎల్లవేళలా ఉపయోగపడతాయని ఆశిస్తూ వారిని మీ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.